అక్టోబర్ మూడున ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన నిజామాబాద్ సభ, అక్కడ ప్రధానమంత్రి మోదీ ఒక బాంబు లాంటి వార్తను పేల్చారు. అక్కడ పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు పసుపు రైతుల యొక్క ఆనందానికి అవధులు లేవు. ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం వల్ల ధర్మపురి అరవింద్ మరొకసారి ఘన విజయం సాధిస్తాడని, దీని ప్రభావం కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపైనే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి రంగారెడ్డిపై కూడా ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతుల ఆనందంతో ఈ పసుపు మొక్కలను కింద దుంపతో సహా తీసుకొచ్చి ప్రధానమంత్రి చేతికిచ్చారు. ఇక అక్కడితో ఆకుండా ఈ పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా దండ కట్టి ఆ పసుపు కొమ్ముల దండతో ప్రధానమంత్రిని అలంకరిస్తే ఇక ఆయన ఆనందానికి అవధులు లేవు. చాలా సంతోషించాడు ప్రధానమంత్రి. హల్దీ కే మాల, హల్దీ కే మాల అని చెప్పి ఆయన ఎంతో గర్వంగా దాన్ని ఎక్కువసేపు ఉంచుకున్నాడు. ఈ వార్తను చెప్పే ముందు ఒక గొప్ప రహస్యం నా దగ్గర ఉంది, చెప్పమంటారా చెప్పమంటారా అని చెప్పి సభకు హాజరైన ఆ కార్యకర్తల్ని ప్రజలు అడిగారు. అందరూ ముక్తగండంతో చెప్పండి చెప్పండి అని అరిచారు. మధ్య మధ్యలో ప్రధానమంత్రి మోదీ ఆయన మిత్రులారా అని తెలుగులో సంబోధించటం అనేది ఒక విశేషం. ఆయన రహస్యం ఏం చెప్పాడంటే అది కేసీఆర్కి సంబంధించిన రహస్యం. 2020 నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో 48 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 44కే పరిమితమైంది. ఇటువంటి సమయంలో వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ని మేయర్లు కైవసం చేసుకోవటం కష్టం. ఫలితాలు రాగానే కేసీఆర్ ప్రధానమంత్రి మోదీ ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళి ఢిల్లీలో కలిశాడు. ఢిల్లీలో కలిసి ముందు ఆయన్ని గొప్ప శాల్వా, పెద్ద శాల్వాతో సత్కరించి, మామూలుగా వినయ విధేయతలు కాదు, అతి వినయం, ఇక ఆయన్ని ముందు పొగడ్తలతో ముంచేశాడు మోదీని. నీ అంతటి వాడు లేడు, నీ నాయకత్వంలో దేశము పరుగెడతా ఉంది, ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, కెనడా, రష్యా లాంటి దేశాలు కూడా గడగడలాడుతున్నాయి నిన్ను చూస్తే అని చెప్పి పొగడ్తలతో ముంచెత్తిన తర్వాత, నేను ఎన్డీఏలో నేను భాగస్వామి అవుతాను, మా టీఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోండి అని చెప్పాడు. చెప్పి నేను ఎన్డీఏలో చేరుతున్నాను కనుక మీరు మాకు గ్రేటర్ హైదరాబాద్లో మీ 48 కార్పొరేటర్లు మద్దతు ఇచ్చి మేము మేయర్గా ఉంటాం, మీరు కావాలంటే డిప్యూటీ మేయర్గా ఉండండి మీరు బీజేపీ తరఫున అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన ఇస్తే, మేము తెలంగాణ ప్రజలను మోసం చేయము అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గంభీర స్వరంతో, మీతో మేము పొత్తు పెట్టుకోం, మీది అవినీతి పార్టీ, మీరు మాకు వద్దు, మా ఎన్డీఏలోకి మిమ్మల్ని భాగస్వామిగా తీసుకుంటే మా కూటమి కలుషితమైపోతుంది, అవినీతిమయమైపోతుంది, మీరు మాకు వద్దు, మీరు దారి మీరు చూసుకోండి అని చెప్పి పంపించాడు. కేసీఆర్ అసంతృప్తితో వచ్చిన పని జరగలేదు. పెద్ద శాలువ కప్పాను, పొగడ్తలతో ముంచాను, ఆయన కరగలేదు, ఈయన మామూలోడు కాదులే అని చెప్పి వెళ్ళిపోయాడు, వచ్చేసాడు హైదరాబాద్కి. ఇక అయిన తర్వాత ఇక్కడ 2020-21 సంవత్సరంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి,
కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని కొంతమందితో ప్రకటనలు ఇప్పించడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఈటల రాజేందర్ ఈయన ఏం చేశాడని కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు? ఆయన 2001లో ఇక్కడ ఉన్నాడా? ఆయన ఎప్పుడు వచ్చాడు? 2005 సంవత్సరంలో వచ్చాడు. ఏదో కేసీఆర్ కుమారుడు గనుక ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. అసలు మంత్రి పదవి ఎక్కువ, ఆయనకి ఏం అర్హతలు ఉన్నాయి? 5 ఏళ్ల పాటు ఇక్కడ ఉద్యమం హోరెత్తుతున్న సమయంలో ఆయన అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ సంపాదన చేసుకుంటూ, ఈ రోజున ముఖ్యమంత్రి అర్హత కేటీఆర్కి ఏ రకంగా ఉంటుందని చెప్పి ఈటల రాజేందర్ గళమెత్తితే ఈటల రాజేందర్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయటం, ఆయనపై అనవసరమైన కేసులు పెట్టడం, ఆయన ఇబ్బంది గురి చేసి అవమానపరిచి పార్టీ నుంచి వీడే పరిస్థితి కల్పించిన ఆ సమయంలో కేసీఆర్కి భయం వేసింది. తను కేటీఆర్ని ప్రకటించి గద్దెనెక్కిస్తే పార్టీ నిలువున చీలిపోతుందేమో, హరీష్ రావు ప్రవర్తన ఎలా ఉంటుందో, హరీష్ రావు మరికొంతమంది విడిపోయి మరి 2 ముక్కలైపోతే ఆనాడు ఎన్టీ రామారావు చంద్రబాబు వ్యవహారంలాగా ఈ అధికార మార్పిడి కొడుక్కి కేటీఆర్కి వెళ్లకుండా మరొకరి చేతికి వెళ్ళిపోతుందామో, లేదు గందరగోళం నెలకొల్తే రాష్ట్రపతి పాలన వస్తుందనే భయంతో మళ్ళీ ఒకసారి ప్రయాణం కట్టారు. ఢిల్లీకి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాడు. ఓసారి పరాభవం అయింది, అక్కడేమో ఎన్డీఏలో వద్దు అని చెప్పాడు. 2వసారి వెళ్తే రమ్మన్నాడు. వెళ్ళిన తర్వాత నేను ఇంకా నా వయసు అయిపోయింది, మరి చేయింది ఇంతకాలం చేశాను, కొద్దిగా రాజకీయాల్లో కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను, నేను నా కుమారుణ్ణి బాధ్యతలు చేపట్టమని చెబుదామనుకుంటున్నాను, ఆయన్ని ముఖ్యమంత్రి చేద్దామనే ఆలోచన నాకుంది, మీరు ఆశీర్వదించాలి, మీరు దీవించాలి, నేను హైదరాబాద్ వెళ్ళి కేటీఆర్ మీ దగ్గర పంపిస్తా, మీరు అతన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అని చెప్పి కోరాడు. అదేందయ్యా కేసీఆర్ ఏమన్నా రాజరికమా, నువ్వేమో రాజువా, నీ కుమారుడు ఏమన్నా యువరాజా, అసలు మనమెవరం ముఖ్యమంత్రులు నిర్ణయం చేయడానికి? ప్రజలు ఉండారు, శాసనసభ్యులు ఉండారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకుంటారు, కానీ నువ్వు ఈ రాజరికపు రోజుల్లో ఉన్నావు, మేము దానికి పూర్తిగా వ్యతిరేకం, కుటుంబ పాలనకు మేము వ్యతిరేకము, పైగా మీ పార్టీ అవినీతి పార్టీ, అవినీతి మరకబడిన పార్టీ, మీపై పెద్ద చిట్ట అవినీతి చిట్ట మా దగ్గర ఉంది, దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ అన్నీ కూడా మాకు తెలియపరిచారు, కనుక నీ కుమారుడికి ఎటువంటి అర్హత లేదు, వారసత్వానికి కుటుంబ పాలనకు మేము పూర్తిగా వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీని కూడా అది కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ, అవినీతి పార్టీ అని మేము వ్యతిరేకిస్తున్న తరుణంలో నేను దాన్ని సమర్థించను, నువ్వు పెట్టాలనుకుంటే పెట్టు, జరిగేదేదో జరుగుతుంది, చట్టం పని చట్టం చేస్తుంది, రాజ్యాంగం పరంగా ఏం జరగాలో జరుగుతుందని చెప్పి చెప్పాడు. అంటే ఆయన కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయటానికి ఏమాత్రం అంగీకరించరు. కేసీఆర్ వ్యూహం ఏంటంటే ఏమైనా ఇక్కడ గందరగోళం వస్తే గవర్నర్కు చెప్పి ఏదైనా గవర్నర్ ద్వారా ఏదైనా లబ్ధి పొందొచ్చు, సంక్షోభం వస్తే అనే ఆలోచనతో వెళ్ళాడు. అప్పటికే గవర్నర్ తమిళసైతో ఉప్పు నిప్పుగా ఉంటున్న తరుణంలో గవర్నరు నియమ నిబంధనలు పాటిస్తూ కఠినంగా ఉంటారు, కనుక కేటీఆర్ని అధికార మార్పిడి అంత సవ్యంగా జరగకపోవచ్చు, ప్రధానమంత్రి ఆశీస్సులు, ప్రధానమంత్రి అండ ఉంటే ఇంకా తిరుగులేదు, ముందేమో ఎన్డీఏలో భాగస్వామిగా చేరి గ్రేటర్ హైదరాబాద్ని కైవసం చేసుకుందామని ఒక ఆలోచన పెంచుకొట్టింది. ఇక 2వ ఆలోచన కుమారుని రాకుమారుని పట్టాభిషేకము చేయటం అనే అంశంలో ప్రధానమంత్రి మద్దతు లభించలేదు. అప్పుడు చెప్పారు మోడీ గారు, ఏ రోజైతే ఈ 2 నేను తిరస్కరించానో, ఎన్డీఏకి వద్దానా,
కేటీఆర్ నువ్వెవరయ్యా, ఇదేమన్నా యువరాజుని పట్టాభిషేకం చేస్తావా అని అన్నాను. ఇక అప్పటి నుంచి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం లేదు, ఇక నా సభలకు రావటం లేదు. అంతకుముందు ఎయిర్పోర్ట్కి వస్తే పెద్ద గజమాల తీసుకొచ్చి అంగు ఆర్భాటంతో వచ్చేవాడు. ఇక శాలువాలు కూడా మామూలు ఉండేవి కాదు, పట్టు శాలువాలు కప్పేవాడు. ఇప్పుడు అసలు నేను వస్తే సభలు సమావేశాలు కూడా పాల్గొనడానికి సిద్ధంగా లేడు. నేను ఈ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని. మేము ఒకటి ఎట్లా అవుతాము? మేమిద్దరం ఉప్పు నిప్పులా ఉంటున్నాం, ఒకటయ్యే పరిస్థితే కాదు అంటూ మోదీ ఇంకోటి ఉదహరించారు. 2004లో ఏ పార్టీలు కలిసి పోటీ చేసినాయి ఒక్కసారి గమనించండి అని ఉదహరించారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం వీళ్ళన్నీ కలిసి పోటీ చేశారా మీరు? ఒకప్పుడు మీరు భాగస్వామ్య పక్షాలు 2004లో. 2004లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో మీరు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మంత్రులుగా పెట్టారు. దాంట్లో మీ మేనల్లుడు హరీష్ రావు కూడా మంత్రిగా చేరాడు, మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. కేసీఆర్ గుర్తులేదా నువ్వు? 2004లో సంకీర్ణ ప్రభుత్వంలో యూపీఏ భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో నువ్వు కేంద్ర మంత్రిగా పనిచేయలేదా? ఎవరికున్నాయి సంబంధాలు? కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్కి ఉన్నాయి. ఎప్పుడైనా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? కనుక ఏదైనా ఒక అబద్ధం చెప్తే అతికేదట్టు ఉండాలి. కనుక ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీకి ఏదో రహస్య ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారని, ఇవి వాస్తవాలు ఇన్నాళ్ళు దాచుకుని నా హృదయంలో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రచారం, ఏదో లోపాయోపకార ఒప్పందం బీజేపీ బీఆర్ఎస్కి ఉన్నది అనే దాన్ని తిప్పికొట్టడానికి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వివరణ చెబుతున్నానని చెప్పారు. అంటూ దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రము 13 నెలలు ఆలస్యంగా సెప్టెంబర్ 17, 1948 వచ్చింది. అది కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా ఉండి ఆయన సైనిక చర్య ద్వారా అప్పటి వరకు నిజాం నేను భారతదేశంలో కలవను, నేను ఒక స్వతంత్ర దేశంగా ఉండిపోతాను, నిజాం దేశం లేదా నేను పాకిస్తాన్లో కలుస్తాను, భారతదేశంలో నేను విలీనం కానని మంకుపట్టు పట్టుకుని దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల పాటు నిజాం పాలనలో రజాకారుల ఆగడాలను పూర్తిగా వ్యతిరేకించారు. సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ ప్రజలను మరొక్కసారి మోదీ గుర్తు చేయటం జరిగింది. ఆ విధంగా పటేలు తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం ఇస్తే ఈరోజు మళ్ళీ నేను గుజరాతీ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై ఉన్నాను. మీరు ఒక అవకాశం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కమలం గుర్తుకు ఓటేసి ఒక్కసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటేంటో రుచి చూడాలనే సంకల్పంతో మీరున్నారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి రెట్టింపు జరుగుతుంది, డబుల్ ఇంజిన్తో రైలు ఎంత స్పీడ్గా పరిగెత్తుతుందో, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే వేగంగా పరిగెడతాయి అని చెప్పి గుజరాతీ బిడ్డలుగా సర్దార్ వల్లభాయ్ పటేలు, నేను, మోదీ, మేమిద్దరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కంకణబద్ధులై ఉన్నామని చెప్పి చెప్పాడు. ఇంకొక రహస్యం కూడా మోదీ చెప్పాడు, కర్ణాటక రహస్యం. దాంట్లో ఏంటంటే మరి కేసీఆర్ జేడీఎస్ పార్టీకి చెందిన కుమారస్వామిని ఆహ్వానించాడు. పత్రికా సమావేశం పెట్టి
జేడీఎస్ తో కలిసి కర్ణాటక రాష్ట్రంలో పోటీ చేస్తున్నామని ప్రకటించి శాసనసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఆ రహస్యాన్ని చిట్టా విప్పేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో తెర వెనుక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏంటి, కేసీఆర్ వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో పోటీ చేస్తే ఆ కర్ణాటకలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది, అందువల్ల బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓటు చీలకుండా ఏమీ పట్టులేని మహారాష్ట్రలో తిరిగావే, మరి కర్ణాటక నిజాం రాష్ట్రంలో భాగస్వామ్యం అయిన కర్ణాటక ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు వ్యూహం మార్చావు? అక్కడ దాదాపు 1 కోటి మంది తెలుగు భాష మాట్లాడే ప్రజలుంటే పోటీ చేయకపోవడానికి గల కారణం రహస్య ఒప్పందం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అది కేసీఆర్ వ్యూహం. దానికి కావలసిన డబ్బులన్నీ కూడా నిధులు ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కర్ణాటకకు నిధులు పంపడం జరిగింది కేసీఆర్. అంటే మన తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం అవినీతి రూపంలో కర్ణాటక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి పంపి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, దానికి ప్రతిఫలంగా ఇక్కడే ఉంది రహస్యం, తెర వెనుక ఒప్పందం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలి, దానికి కావలసిన నిధులు నేను సమకూరుస్తాను, మా అభ్యర్థులను పోటీకి పెట్టను, దానికి ప్రతిఫలము మీరు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒప్పందం, మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, మీరు మాతో రహస్యంగా తెర వెనుక ఒప్పందం కుదుర్చుకుందాం, మీరు కర్ణాటకలో గెలవండి, మేము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలుస్తాం, అవసరమైతే ప్రస్తుతం నేను మీ కూటమిలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండను, అవసరమైతే ఇండియా కూటమి కాకుండా ఇంకే కూటమిలో ఉంటాను, నేను నా శత్రువు మోదీ, నా శత్రువు బీజేపీ, నా శత్రువు బీజేపీ అయినప్పుడు మీతో కాకు ఇంకెవరితో ఉంటాను అని చెప్పి ఇరువురు కర్ణాటక ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదిరింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలి, దానికి కావలసిన నిధులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పంపడం జరిగింది. ఇప్పుడు దానికి ప్రతిఫలం చెల్లించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రహస్య ఒప్పందం కుదుర్చుకుని ఏ విధంగానైనా బీజేపీ గెలవకూడదు, బీఆర్ఎస్ గెలవాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అది కూడా ఒక పెద్ద బాంబు లాంటి వార్తను పేల్చాడు ప్రధానమంత్రి మోదీ. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ మరికొంతమంది నాయకులు అర్థం పర్థం లేని జాతిని విచ్ఛిన్నం చేసే విధంగా ఉత్తర భారతం అని దక్షిణ భారతం అని వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న 540 లోక్సభ సీట్లు 800కు పెరిగే అవకాశం ఉన్నది. ఆ పెరిగిన సీట్లు జనాభా ప్రకారము లోక్సభ సీట్లు కేటాయిస్తే దక్షిణ భారత దేశంలో సీట్లు లోక్సభ సీట్లు తగ్గిపోతాయి, ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, అంతా ఉత్తర భారతానికే సీట్లు పెరుగుతాయి, ఉత్తర భారతం నుంచే ప్రధానమంత్రులు అవుతారని చెప్పి దక్షిణ భారత రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది, అది వాస్తవం కాదు అని చెప్పి ప్రధానమంత్రి మోదీ ఖరాఖండిగా చెప్పాడు. దక్షిణ భారతదేశం యొక్క ప్రాధాన్యత ఏమాత్రమో తగ్గదు, ఇప్పుడు మీకున్న సీట్లు తగ్గవు, మీకు ప్రాతినిధ్యం పెరుగుతుంది, దామాషా నిష్పత్తి ప్రకారం పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మద్దు, ఇప్పుడు మీకు సుమారుగా 175 సీట్లుంటే
అవి 175 275 అవుతాయి కానీ అంతకంటే తగ్గవు. మీ దక్షిణ భారతదేశంలో ప్రాతినిధ్యానికి ఎటువంటి లోపం ఉండదు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మీ 5 రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గదు అని చెప్పి ఆ విషయంలో స్పష్టత ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ ప్రాంతీయ పార్టీలు డిఎంకే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని నిజామాబాద్ సభ వేదికగా వివరణ ఇవ్వటం అనేది విశేషం. ఈ సభ ద్వారా కేసీఆర్ యొక్క గుట్టును రట్టు చేసి ఎంతో కాలంగా కడుపులో పెట్టుకున్న రహస్యాన్ని ఈ నిజామాబాద్ బహిరంగ సభ వేదికగా ప్రధానమంత్రి ఆ రహస్యాలను వెలిపుచ్చితే కేసీఆర్ ఆయన స్వల్ప అనారోగ్య కారణం వల్ల ఏమీ స్పందించలేదు. హరీష్ రావు, కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారు కానీ సమర్థవంతంగా ప్రధానమంత్రి మోదీ చెప్పిన విషయాలను తిప్పికొట్టలేకపోయారు. వాళ్ళు వివరణ ఏమిస్తారు? వాస్తవాలు. ఎన్డీఏలో చేరతామని అడగటం వాస్తవం కాదా? కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాను, మీ ఆశీర్వాదం కావాలని అడగటం వాస్తవం కాదా అని చెప్పి ఇప్పుడు ఉన్న బలంగా బీజేపీ గ్రాఫ్ మహబూబ్నగర్ సభతో, నిజామాబాద్ సభతో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రకటన, జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు, ఈ రెండింటినీ కూడా 4 అక్టోబర్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదింపజేశారు. త్వరలో ఆచరణ ప్రారంభమవుతుంది. త్వరలో ఎన్నికల కోడ్ అమలైనా కూడా గిరిజన యూనివర్సిటీ పనులకు, పసుపు బోర్డు కార్యాచరణకు ఎటువంటి అడ్డంకులు రావు. నిధుల కేటాయింపు కానీ, భవన నిర్మాణానికి కానీ, సిబ్బంది నియామకాలకు కానీ ఎన్నికల కోడ్ అమలు కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి గనుక తెలంగాణ ప్రజలు, రైతుల, గిరిజనుల యొక్క ఆనందానికి అవధుల్లేవు. ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి స్థానానికి వెళ్తుంటే ఈ బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు గిరిజన మహిళ ఎన్నిక కాకుండా అడ్డుకున్నారని ప్రధానమంత్రి మోదీ పలుసార్లు ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అందువల్ల తెలంగాణ రాష్ట్రం నుండే గిరిజనులు, మా గిరిజన ఆడబిడ్డ ఆడపడుచు రాష్ట్రపతి అవుతుంటే అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు అడగడానికి మీకేమి నైతిక హక్కు ఉన్నదని ప్రశ్నిస్తున్న సమయంలో ఉన్న బలంగా ప్రధానమంత్రి 2 సభలతో బీజేపీ గ్రాఫ్ ఆకాశానికి ఎదిగింది. ఇప్పుడు ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోవడం, కర్ణాటక రహస్యం ఒప్పందం కారణం వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తుందని మోదీ బాంబు పేల్చిన తర్వాత ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారనుకున్నాం, మోదీ గారు రహస్యం చెప్పేశారు. పంచుకున్నారు 2 రాష్ట్రాలని, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ, 2 రాష్ట్రాలు పంచుకున్నారు. కనుక కాంగ్రెస్కు ఓటేస్తే ప్రయోజనం లేదు, అమ్ముడుపోవటమో లేదు రహస్య ఒప్పంద అనుకూలంగా సీట్లు తగ్గితే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమో, లేదు కేసీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులా కొనుక్కుంటారని చెప్పి ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఒక్కసారి కమలానికి ఓటు వేసి చూద్దాం. ఇన్ని పార్టీలకు ఓటేశాం, కాంగ్రెస్కి వేసాం, తెలుగుదేశానికి వేసాం, టీఆర్ఎస్, బీఆర్ఎస్కి వేసాం, ఒక్కసారి కమలం రుచి చూద్దామనే ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు.
పైగా తెలుగు ప్రజలు 10 సంవత్సరాల దాటి ఏ పార్టీకి కూడా అధికారం కట్టబెట్టరు అది తెలుగు దేశమైనా కాంగ్రెస్ పార్టీ అయినా గత 60 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు దాటి రెండు టర్ములు దాటి ఏ పార్టీకి అధికారం కట్టబెట్టలేదు అందువల్ల 10 ఏళ్లు అయిపోయింది బిఆర్ఎస్ పార్టీకి ఈ తెలుగు ప్రజల సెంటిమెంట్ ప్రకారం మూడవసారి ఓటు వేయటము హ్యాట్రిక్ కొట్టడం అనేది గత 60 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు గనుక బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం అసంభవమని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి మోదీ రెండు సభలతో తెలంగాణ రాజకీయాన్ని రూపురేఖలను మార్చి ఆయన బాంబు లాంటి వార్తలను నిజామాబాద్ సభావేదికగా బయటపెట్టడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఓటర్లకు కనువిప్పి కలిగి యువత తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువత ఉద్యోగాలు నింపడం లేదు నోటిఫికేషన్లు ఇస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వాహకము లీకేజీలతో మాకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి హొళక్కి అందువల్ల 35 సంవత్సరాలు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఎవ్వరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సుముఖంగా లేరు పైగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి మా అమ్మాయి సర్వీస్ కమిషన్కి దరఖాస్తు పెట్టుకున్నది రెండు సార్లు గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వము పార్టీకి మళ్ళీ మూడోసారి ఓటా వద్దులే అని చెప్పి ఈ 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో పాటు వారి తల్లిదండ్రులు కలుపుకుంటే 1 కోటి మంది అవుతారు ఆ 1 కోటి మంది ఆ ప్రజల యొక్క తిరుగుబాటు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండవని విశ్వ